జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనము జీవమును కలిగి ఉన్నాం. కనుక ఈ లోక శ్రమలు మనకు ఎన్న తగినవి కావు అని చెప్పి వాక్యాన్ని చేత పట్టుకొని వారు నిలబడి ఉన్నారు. అల్పకాల ఈ శ్రమలు అల్పకాల ఈ సుఖాలు మనలను ఎప్పుడోకప్పుడు శాశ్వతంగా విడిచిపెడతాయి. శాశ్వతమైన జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆ వాక్యమును మనము అంగీకరించినప్పుడు మనము దేవుని రాజ్య వారసులము అవుతాము అని చెప్పి వారందరూ ఏకపక్షముతో దృఢ నిశ్చయము చేసుకుని దేవుని సాక్షులుగా ఒకరిని ఒకరు హెచ్చరించుకున్నారంట. మనకు ముందుగానే బోధింపబడి ఉన్నవి కదా, అక్కడ ఏమన్నారు చెప్పండి, ఈ శ్రమలు కలుగునని ముందుగానే మనకు చూడండి, ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండునట్లు ఎవడు కూడా కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మిమ్మలను స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మిమ్మలను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవించవ ఉన్నదని మీతో నేను ముందుగా చెప్పితిని కదా, అలాగే ఇప్పుడు జరిగినది. సంఘములో హింస జరిగినది. క్రీస్తు నామమును అంగీకరించిన వారిని ఏం చేస్తారు చెప్పండి, అక్కడ దశలోనికలో అనేకులు క్రీస్తు నామమును అంగీకరించని వారు, క్రీస్తు నామమునకు శత్రువులుగా నడుచుకున్న వారు, వారిని చిత్రహింసలు చేసి ఈడుసుకుని పోయి నడి రోడ్డు మీద యేసు నామమును అంగీకరించిన వారిని అవమానపరిచారంట. అయినను సరే క్రీస్తు నామములో మేము సాక్షులమని ఎన్ని శ్రమలైనా అనుభవించి వారు దేవుని కొరకు వారు ఏం చేశారు చెప్పండి, నిలబడి ఉన్నారు. చూడండి, 1 థెస్సలోనిక 2:13 చూడండి, ఆ హేతువ చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యమును మా వలన మీరు అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని మీరు దానిని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమేనని దానిని అంగీకరించితిరి కదా, మేమును మానక దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యశుద్ధి కలగ చేయుచున్నది. అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి, ఆ హేతువ చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన మీరు అంగీకరించినప్పుడు మనుషుల వలన కలిగినది కాదని అది నిజముగా దేవుని వాక్యమేనని మీరు అంగీకరించిన కనుక మేము మానక దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ఆ వాక్యమును విశ్వాసులైన మీలో కార్యశుద్ధి కలగ చేయుచున్నది. చూడండి, దేవుని వాక్యమును అంగీకరించారు. ఆనాడు ఇది దేవుని మాట అని అంగీకరించారు. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మీరు విశ్వాసము గలవారిగా ఉన్నప్పుడు, ఒకవేళ కష్టమైన వాక్యము మీ వద్దకు వచ్చినప్పుడు, ఒకవేళ మిమ్మలను సరిచేసే వాక్యం మీ వద్దకు వచ్చినప్పుడు, ఇది దేవుని వాక్యమేనని విశ్వాసము కలిగిన వారిగా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించారు. కానీ ఇప్పుడైతే ఆ వాక్యము కొంతమందికి ఎలా ఉందో చెప్పండి, కష్టంగా ఉండినందున కొందరు ఏం చేస్తున్నారు చెప్పండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 10:25 అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి,
ఏప్రిల్ కు రాసిన పత్రిక కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఒకనిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మీరు చూసుచున్న కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకరు మీరు పురికొల్పుకొనండి. దేవుని వాక్యమును మీరు అంగీకరించిన ఆ మొదటి ప్రేమ ఆ ప్రేమలో నిలుస్తున్నట్లుగా దేవుడు ఏమన్నారు చెప్పండి. అక్కడ మొదటిగా దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఇది దేవుని మాటే కదా అని అంగీకరించాం. ఎప్పుడు చెప్పండి, అన్ని సంతోషంగా విశ్వాసములో ముందుకు సాగుతున్నప్పుడు అది కష్టతరమైన మాట అయినా అది దేవుని మాటేనని అంగీకరించాం. మన మనసులో ఎప్పుడైతే విశ్వాసము తగ్గిందో ఇది దేవుని మాట కాదు అని అనుకుంటున్నాం. కనుక కొందరు ఏం చేస్తున్నారు చెప్పండి, ఇది మన గురించే మాట్లాడారని. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి, సమాజముగా కూడుట మానుకుంటున్నారట. దేవుని సమాజముగా కూడుకోవలసిన వారు దేవుని సన్నిధిలో ఏక మనస్సుతో ప్రార్థన చేసి విశ్వాసములో కట్టపడవలసిన వారు విశ్వాసములో దేవుని సాక్షులుగా ఎన్ని శ్రమలైనా వేదనలైనా నిలబడవలసిన వారు. మాకు అనేక పనులున్నాయి, అనేక శ్రమలున్నాయి, ఇప్పుడు మేము రాలేము అని వారు ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుని సమాజములో కూడుకునుట వారు మానివేస్తున్నారంట. అలాగు మీరు మానుకొనక దేవుడు రాకడ సమీపించుచున్న కొలది మరీ ఎక్కువగా కూడుకొనవలనే మిమ్ములను మేము హెచ్చరిస్తున్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 1వ తెస్సలోనికి 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూడండి. 1వ తెస్సలోనిక కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను ఆసియాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగు సున్నది. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడి అయ్యను కనుక మేము ఏమియు చెప్పవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. కాబట్టి మాసిదోనియాలో ఆకియాలో విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలో అంకియాలోను ఏమైంది చెప్పండి, మ్రోగిందంట. మీ ద్వారా దేవుని వాక్యము అనేకులకు మరలా మ్రోగిందంట. దేవుని వాక్యాన్ని మీ నోటి ద్వారా అనేకులకు మ్రోగించారు. ఎందుకంటే దేవుడు బాగా మా సన్నిధిలో వాక్యము చెప్తారు, అలాగే దేవుడు బాగా మాట్లాడతారు. దేవుడు మా సన్నిధిలో మాతో ముఖాముఖిగా ఉన్నాడు అని కూడా మీరే మోగించిన వారు. మీరే నా సాక్షులు అని అక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఒకప్పుడు అలాగు మనము జీవించిన వారు దేవుని సన్నిధిలో ఈరోజు అనేక శ్రమలలో దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాం. ఆ వాక్యము మనలను అనేక శ్రమలు కలుగుతాయి. కనుక మనం అందరము కూడా దేవుని వాక్య నిమిత్తము శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో చేరాలి అని మనకు బోధించి దైవ సేవకులు మనకు బోధించిరి కదా. అదే కదా ఇప్పుడు మనకు జరుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలా అదే కదా మనకు జరుగుతున్నది. దేవుడు మనలను ఈరోజు మన కుటుంబాలలో మనకు అనేక శ్రమలు కలుగుతున్నాయంటే దేవుని వాక్యము నిమిత్తము మనము నిలబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నిలబడినప్పుడు, అనేక మంది దేవుని యేసుక్రీస్తును మరి ఈ లోకములో క్రీస్తు విరోధుల చేత
మనకు శ్రమలు కలుగుతున్నవండి అది ముందుగానే దేవుడు నా వాక్యము నిమిత్తం మీరు అనేక శ్రమలు అనుభవించి నా రాజ్యములో చేరవలసి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా అని ప్రకటించాను కదా మీకు ప్రకటింపబడి ఉన్నది కదా అయినను ఇప్పుడు మీరు ఎందుకని కలవరపడుతున్నారు అనేకులు దేవుని సన్నిధిలో కూడుకోవలసిన వారు ఎందుకని మీరు మానుకుంటున్నారు అని దేవుని లేఖనం అక్కడ బోధిస్తుంది దేవుని రాకడ బహు సమీపముగా ఉన్న దినాలలో ఆ దినము సమీపించుచున్న కొలది మరీ ఎక్కువగా మీరు కూడుకొనవలసిన వారు మరీ ఎక్కువగా దేవుని సన్నిధిలో కూడుకొనటలేదు అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని వాక్యము ఆనాడు విశ్వసించిన వారు వీడిసి వారిని అనేక శ్రమల పాలు చేసిన ఆయన సన్నిధిలో సాక్షులుగా ఉన్నారు ఎందుకంటే మనకు ప్రకటింపబడినది దేవుని యొక్క మాట అదే ఖచ్చితంగా మన జీవితంలో ఈ శ్రమలు కలుగుస్తున్నాయి కనుక వీటిని మనం జయించాలి అని చెప్పి వారు అనేక శ్రమలను జయించి సాక్షులుగా వారు నిలబడ్డారు ఆయన మాటను తిరిగి మరలా మురోగించారంట అక్కడ రాయబడి ఉంది ఏడో వాక్యంలో ఏమన్నా ఉంది చెప్పండి కాబట్టి మాసిదోనియాలోను ఆకయాలోను ఆకయాలోను విశ్వాసులందరికి మాదిరి అయితిరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను ఆకయాలోను మీరు మ్రోగింది మీ ద్వారా మ్రోగింది మీరు సువార్తను ప్రకటించారు ఆ అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న విశ్వాసము వెల్లడి అయ్యను కనుక మేము ఏదియు చెప్పవలసిన అవసరము లేదు మీ యొద్ద మాకిట్టి ప్రవేశము కలిగెను అక్కడ జనులు మమ్ములను గురించి వారు తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము కలిగిన వాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి యేసును లేపిన యేసు కనుక రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే వారు మీ పక్షమున తెలియజేస్తున్నారు జీవము కలిగిన దేవుని సన్నిధిలో వారు విగ్రహాలను విడిచిపెట్టి దేవుని రాకడలో ఆయన కుమారుని ఎదుర్కొనే సంఘముగా వారు మీ విషయాన్ని ఏం చెప్తున్నారు చెప్పండి మీ దేవుని యొక్క విషయాన్ని వారే తెలియజేస్తున్నారు ఎవరు చెప్పండి మీ నామం దేవుడు నామమును ఎరగని వారు ఈరోజు జీవము కలిగిన దేవుని వాక్యాన్ని అంగీకరించి విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడైన సత్య స్వరూపి అయిన దేవుని దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసును రాబోవు ఉగ్రత నుండి ఆయన వారిని తప్పించునని ఆ సంగతిని వారు ఏం చేస్తున్నారు చెప్పండి రాబోయే ఉగ్రత నుంచి వారిని తప్పిస్తాడంట దేవుని కుమారుడు పరలోకము నుండి వస్తాడంట అని వారి మీ సంగతిని వారు మాకు తెలియచేయుస్తున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా మీములను బట్టి మీ విశ్వాసాన్ని బట్టి మీరు దేవుని వాక్యము చేత అంగీకరించబడి అనేక శ్రమలను అనుభవించి విగ్రహములను విడిచిపెట్టి హేయమైనవి విడిచిపెట్టి నిరీక్షణతో దేవుని రాకడలో మీరు నిరీక్షణ గలవారై రాబోయే ఉగ్రతను తప్పించుకున్నటకు దేవుని ఎదుట వారు నిలబడిన వారిగా పరలోకములో దేవుడు రానయ్యున్న
ఆయన కుమారుని కొరకు ఎదురు చూచి వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. వారు ఎదురు చూసేవారు, దేవుని రాకడ కొరకు ఎదురు చూచే పరిశుద్ధ సంఘము అని చెప్పి అక్కడ ఉన్న వారు విశ్వసించిన వారు, వారు దేవుని ఆరాధిస్తుంటే వారు దేవునితో నడిచే వారిని చూసి పక్కన ఉన్న వారందరూ కూడా దేవుని రాకడను ఎదురు చూస్తానికి ఆ ఎదుర్కొంటానికి వారు నిరీక్షణ కలిగి ఉన్నారని ఆ సంఘమును గురించి పక్కన ఉన్న వారు మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ రోజు దేవుడి సన్నిధిలో మనం ప్రార్థనకు వస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేసేవారు ఉన్నారు. అలాగే దేవుడి సన్నిధిలో మనం ఎందుకు వస్తున్నామో, ఎందుకు వెళుతున్నామో కూడా తెలియని వారు అనేక మంది ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతవరకే. కనుక నిరీక్షణ కలిగి ఉన్నామా? శ్రమలలో ఓర్పు కలిగి ఉన్నామా? దేవుని రాజ్యం యొక్క నీతి కొరకు శ్రమలను అనుభవించే వారిగా ఉన్నామా? అనేక క్రీస్తు నిమిత్తము, ఆయన రాజ్యము నిమిత్తము శ్రమలను అనుభవించేవారు ఎవరైనా ఉన్నారా? అట్టి వారు ఎన్నడూ కూడా చిగ్గుపడని అవసరం లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సత్యవాక్యమును సరిగా బోధించము. దేవుని ఎదుట నీవు చిగ్గుపడని అవసరం లేని పనివానిగా నడుచుకో అని దేవుడు అంటున్నాడు. దేవుని ఎదుట ఏ పని నీకు అప్పగించబడింది, ఏ యోగ్యత కలిగి నీవున్నావో ఆ యోగ్యతలో నీవు సిగ్గుపడని అవసరము లేదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడంటే, ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన ఉగ్రత ఈ భూమి మీదకి రానయ్యున్న ప్రతి ఒక్క ఉగ్రతను తప్పించుకున్నటకు దేవుని కుమారుని ఎదుట ఎదురు చూసి సంఘముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు విశ్వాసములో నిలకడగా ఉండాలని, అనేక శ్రమలను అనుభవించైనా మీరు దేవుని రాజ్యములో చేరాలి అని ఆనాడు పౌలు, శీల, తిమోతి అనేవారు సంఘమును దృఢపరిచారంట. వారి విశ్వాసములో అనేక శ్రమలు అనుభవించి అనేక కష్టాలు పడి ఆ సువార్తను వారికి అందించారు. ఇది జీవము కలిగిన వాక్యమని ఆనాడు విశ్వసించిన వారందరూ కూడా అంగీకరించారు. మరి ఈరోజు దేవుని వాక్యము మీరు అంగీకరిస్తే ఆయన కొరకు మీరు శ్రమ పడుట ఎంతో మంచిది అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి జీవము కలిగిన దేవుని కుమారుని యొక్క మరి ఎదురు, ఆయన రాకడకు ఎదురు చూచే సంఘముగా మీరు రూపించబడాలి అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. సంఘ బిడ్డలందరికీ వందనాలు. ఒకరోజు మా ఆయనకి ఎవరో చెప్పారంట, స్వప్న అక్కడ చర్చి ఉందంట, ఒకసారి వెళ్ళి చూడరాదు అన్నాడు. ఒకసారి వెళ్ళి చూడు, అందరికీ శ్రోత పడుతుందంట, మరి ఒకసారి వెళ్ళమంటే సరే అని మామూలుగా వచ్చాను. నాకు అసలు మెయిన్ గ్యాస్ నొప్పి, నేను ఏ పని చేయలేను అసలుకి. మామూలుగా అసలుకి ఎలా అంటే ఏమి తిన్నా వాంతింగే. ఎన్ని హాస్పిటల్ అంటే విజయవాడలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్ తిరిగాను, కానీ గ్యాస్ నొప్పి తగ్గేది. అసలు మెయిన్ కింద కూర్చోలేను, ఏ పని చేసినా టేబుల్ కావాలి, ఏం పని రాదు. సరే మా అత్తగా చాలా మంచిది, మాకు ఆల్రెడీ ఒక పని మంచి ఆంటీ ఉండేది విజయవాడలో, 10 సంవత్సరాలు ఆంటీ చేసేది. అక్కడ నుంచి ఎడుకు వచ్చాము. ఇక్కడ ఎవరు చేస్తారా, పల్లెటూరు కదా అనుకున్నాం. కానీ పాపం ఒక ఆంటీ వచ్చేది, మా ఆమె పనిచేసేది. ఆమె వచ్చి ఆమె ఇంటికాడ పని చేసుకొని మా ఇంటిగా పనిచేసేది, మళ్ళీ పనికి వెళ్ళేది. ఆశ్చర్యపోయేదాన్ని, దేవుడా ఆమె ఎంత గొప్పది, ఆమె పని చేసుకొని మళ్ళీ మా ఇంట్లో పనిచేసి మళ్ళీ ఆమె పనికి వెళ్తుంది, మళ్ళీ సాయంకాలం వచ్చి మాకు పని చేస్తుంది. కనీసం నేను ఇంట్లో ఉండి కూడా నా పని చేసుకోలేకపోతున్నానే అని బాధపడేదాన్ని. ఏదైనా టేబుల్ మీదే, కూరగాయలు కొయ్యాలన్నా టేబులే, ఏదైనా టేబుల్స్. చెప్పాడు కదా మా ఆయన ఒకసారి వద్దాము అనుకున్నాను. అనుకొని గేటు దాకొచ్చాను. మనసులో దేవుడా నీ చిత్తమో నాకది ఏమీ లేదనుకొని వచ్చేసాను. కానీ వచ్చాను లోపలికి, అందరేమో కింద కూర్చున్నారు. అమ్మ నేను వెళ్ళి చైర్లో కూర్చుంటే బాగోదు, అంతగా నొప్పిగా ఉంటే
చివర్ల ఎల్లి కూర్చున్నామని వచ్చి కూర్చున్నాను కానీ 2 గంటల కూర్చున్నాను ఎలా కూర్చున్నానో నాకు తెలియదు అసర్కే కింద 10 నిమిషాల కంటే కూర్చోలేను సరే పాదనేపోయినా కూర్చున్నాను కూర్చున్నాక అసలు నేను ఎలా లేసానో ఎలా కూర్చున్నానో కూడా నాకు తెలియదు అమ్మగారు అన్నారు పాదం చేసి అమ్మ వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసేయాలని అన్నారు అమ్మగారేమో భోజనం చేయమన్నారు నేనేమో భోజనం చేయను కదా మళ్ళీ గ్యాస్ నొప్పి వస్తుంది అనుకున్నా అమ్మగారు మళ్ళీ వచ్చి పాదం చేపించుకున్నాను అమ్మ భోజనం చేశాను మళ్ళీ చెప్పింది సరేని భోజనం చేశాను ఇంటికే నేను ఏ చర్చికి వెళ్ళొచ్చినా బైబిల్ ఆడపెట్టడం ముందు పండుకోవటమే అలాంటిది అన్నం తిన్నాను ఇంటికి వెళ్ళాను అసలుకి పని ఇంట్లోకి వెళ్ళి ఇల్లుడుతున్నాను మా ఆయన మా పిల్లలు అలా చూస్తున్నారు అసలు నేను చర్చికి వెళ్ళటం బైబిల్ అలా టేబుల్ మీదే కనీసం పైన కూడా పెట్టేదాన్ని టేబుల్ మీద బ్యాగ్ అలా పెట్టేదాన్ని మంచం ఎక్కేదాన్ని అలాగే ఇంటికి వెళ్ళి ఇల్లు ఉడుచుకున్నాను బట్టలు ఉంటే పైకి వెళ్ళి డాబా మీదకి వెళ్ళి బట్టలు తెచ్చి బట్టలు మార్చేసుకున్నాను పని చేస్తుంటే మా అత్తయ్య మా ఆయన అలా చూస్తున్నారు ఏంటి నాకు వెళ్ళి ఇలా చూస్తున్నారంటే నువ్వు పని చేస్తుంటే చూస్తున్నావు అన్నారు అప్పుడు నేను ఇలా చేయబట్టుకుని నా నడుము చూసుకున్నాను నాకు ఆశ్చర్యమైంది అసలుకి దేవుడా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను అసలు ఎన్ని టాబ్లెట్లు మింగాను ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాను ఈ నొప్పి లేదు అసలు నాకు అసలు ఎంత స్వస్థతిచ్చారంటే గ్యాస్ నొప్పి నడుము దేవుడు ఒక్క రోజులోనే నేను వచ్చింది ఒక్క రోజు ఆ వారంలోనే నాకు తగ్గిపోయింది అలాగనే నేను అమ్మటే మా నాన్నకి ఫోన్ చేశా నానా నాకు అసలు ఇన్ని టాబ్లెట్లు వాడినా గ్యాస్ దెబ్బలు తగ్గలేదు నానా ఒకసారి నువ్వు రా నానా అంటే అరే నేను ఖమ్మం నుంచి వారం వారం ఏమొచ్చా నానా అన్నాడు ఒకసారి రా నానా వచ్చి చూసి నువ్వు వెళ్ళిపో అన్నాను అంటే సరే అమ్మని మా నాన్న వచ్చాడు మా నాన్న రైల్వేలో చేస్తాడు ఆ పట్టాలు ఇరిగినప్పుడు ఒక ముక్క వచ్చి మా నాన్న కాలుకి తలిగింది అది ఎన్ని సర్జర్లు 3 సర్జర్లు చేయించా హైదరాబాద్లో అయినా సెట్ అవ్వలేదు నానా హైదరాబాద్లో 3 సార్లు సర్జరీ చేయించాం కదా ఒక్కసారి కూడా సెట్ అవ్వలేదు సెట్ అవుతుంది కానీ సీమ్ కారుతుంది సార్ వచ్చాడు చూశారు బాగుందమ్మా చచ్చి అది ఇది కానీ ఇంత దూరం నుంచి ఖమ్మం నుంచి వారం వారం ఏమొచ్చానన్న నానా మళ్ళీ వచ్చాడు ఆ వారం పార్థం చేయించుకున్నారు అయ్యగారితో అమ్మగారితో వెళ్ళాడు మళ్ళీ 2వ వారం మళ్ళీ ఫోన్ చేశా నానా ఇది ఒక్క వారం రారా నానా అంటే సరే అమ్మా అని వచ్చాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక సీమ్ కారటం తగ్గిపోయిందంట మా నాన్న 3 సార్లు సర్జరీ చేయించుకున్నాడు హైదరాబాద్లో ఇంటికి వచ్చిన వారం రోజులకి సీమ్ కారేది అలాంటి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక సీమ్ కారటం తగ్గిపోయింది అసలుకి ఆశ్చర్యపోయి మా నాన్నే అన్నాడు అమ్మా ఏమనమ్మా అసలు నాకు కూర్చున్నట్టే లేదు వచ్చినట్టే లేదు నేను వస్తానమ్మా మళ్ళీ వచ్చే వారం అన్నాడు సీమ్ తగ్గిపోయింది మా నాన్నకి కూడా దేవుడు చాలా గొప్ప చేశాడు సైకిల్ మీద నుంచబడితే ఈ బోన్స్ 2 సార్లు ఇరిగిపోయింది నాకు ఏం చేయాలో తెలియలేదు డ్యూటీలో పనిచేస్తుంటే గబగబా ఎవరో పక్కన ఫోన్ చేసి మీ అబ్బాయికి చేయిరిగిందని ఒక మాటే మీ అబ్బాయికి చేయిరిగింది నువ్వు ఇంటికి రాని ఫోన్ పెట్టేసింది నేను ఏడుతున్నాను మళ్ళీ గబగబా మా సార్ వచ్చి నా ఫోన్ తీసుకొని ఫోన్ చేసి ఏం జరిగింది ఏంటమ్మా అలా చెప్పొచ్చా ఫోన్ చేసి చెయ్యి ఇరిగిందని పెట్టేశారు ఫోను ఆ పిల్ల బాధపడుతుందంటే సైకిల్ మీద నుంచి పడ్డాడండి చెయ్యి ఇరిగిపోయింది అన్నాడు సరే సారు గవగాను ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి వచ్చాను నా చేతిలో రూపాయి లేదు చెయ్యేమో ఇట్లా పట్టుకొని ఏడుతున్నాడు అప్పుడు ఆరైతుంది ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు దేవుడా నీ చిత్తమేమన్నా నాకైతే ఎవరు తెలియదు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు చచ్చియే గుర్తొస్తుంది గవగవ మందు ఆటో ఇనికి ఫోన్ చేశానండి ఇలా చేయిరిగిందంట పిల్లడికి అంటే గవ ఆటో వేసుకుని వచ్చాడు ఇద్దరు ముందు చర్చి కాడుకొచ్చాం అయ్యగారండి అమ్మగారు గవగ మమ్మల్ని చూసి బయటకు వచ్చి ఏడుతుంటే అయ్యగారు అమ్మాయి నువ్వు ఏం బాధపడమాకు మేమున్నాము నువ్వు వీటికి వచ్చావన్నారు గవగవ అయ్యగారు వేరే గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మటే వచ్చామన్నారు వచ్చి జాయిన్ కామన్నారు శనివారం నైట్ వెళ్ళిపోయాం అమ్మగారు అయ్యగారు అర్జెంటుగా వెళ్ళి స్వప్నాను భయపడమాకు నువ్వు వేడమాకు అని అమ్మగారు నాకు ధైర్యం చెప్పి పంపించింది మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంట్రన్స్లో వెళ్తూనే ఉన్నాము ఒక ఆయన మాకే ఎదురొచ్చాడు వచ్చి మీరు నీ పేరు స్వప్ననేనా అన్న అవునండి నా పేరు స్వప్న అనే అన్న రాండి అసలుకి పెద్ద కారులో వెళ్తూ వెళ్ళకని చెప్తాను డబ్బులు తీసుకొని 2 లక్షలు 3 లక్షలు అలా కాకోకుండా తీసుకెళ్ళి నన్ను ఏం జరిగిందని కూడా అడగట్లేదు మీ పిల్లడికి ఏం జరిగింది ఎలా పడ్డాడని కూడా అడగట్లేదు గబగబా జాయిన్ చేసుకున్నారు బెడ్ ఇచ్చారు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వాళ్ళే చూసుకుంటున్నారు నేను మా ఆయన బయటే నిలుస్తున్నాం మొత్తం దగ్గర ఎవరన్నా పక్కన చేరిగితే చూడటానికి ఎలా వెళ్ళామో అలా చూస్తున్నాం బయట వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వాళ్ళే ఎక్స్రా తీపించుకుంటున్నారు వంటల పరీక్ష బెడ్ పరీక్ష కరోనా టైం ముందు కరోనా పరీక్ష చేస్తామమ్మా ఒక సైన్ చేయి అన్నారు ఇంకొక నర్స్ వచ్చి అవసరం లేదు వీళ్ళతో సంతకాలు కూడా అవసరం లేదు
అని గబగబ కరుణ చేశారు కరుణ చేసిన గంట సేపుకి అమ్మ మీ బాబుకి ఏమీ లేదు రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తాం అన్నారు నా చేతిలో రూపాయి లేదు రేపు పొద్దున ఆపరేషన్ చేస్తారు నాకు ఏం తెలియట్లేదు అమ్మా అంటే అసలు నువ్వేం భయపడొద్దు మా పై నుంచి మా డాక్టర్ చెప్పాడు అన్నారు సరే అన్నం కానీ అన్ని అసరికి దేవుని కృప వల్లే మాకు మాకు అసరికి ఒక రూపాయి తీసుకోవటమే కానీ ఉట్టి స్కానింగ్ కి వెళ్ళొచ్చినందుకు వాళ్ళు బండిస్తారు బండి మీద తీసుకెళ్ళి స్కానింగ్ తీసి మళ్ళీ వచ్చినందుకు 200 ఇవ్వాలి అలాంటిది కనీసం రూపాయి కూడా అడగలే మమ్మల్ని అమ్మగారు గంట గంటకి ఫోన్ చేస్తున్నా అమ్మా ఎలా ఉన్నారు ఏంటి అమ్మా ఇలా చేస్తున్నారు అమ్మా ఆఫీసున వాళ్ళ వాళ్ళే మాట్లాడుకొని నువ్వేం కంగారు పడు మాకు నువ్వు మామూలుగా ఉండు నువ్వు టెన్షన్ పడ మాకు నా అమ్మగారు ఫోన్ చేశారు ఆ రిపోర్ట్ మేడంకి ఇచ్చా మేడంకి ఇస్తే అంత బాగానే ఉందమ్మా రేపు 9 గంటలకు అలా ఆఫీసున చేస్తాము మీకు కంగారేం పడొద్దు అన్నారు సరే అన్నాం 9 గంటలకి లోపలికి తీసి తీసుకెళ్ళారు అయ్యగారు ఫోన్ చేశారు స్వప్న ఏమన్నారు ఏంటి అయ్యగారండి మరి లోపలికి తీసుకెళ్తున్నారండి నాకు భయం వేస్తుంది అయ్యగారంటే వేం భయపడమాకమ్మా మేమున్నాము మీ ప్రార్థన చేస్తున్నామన్నా రాత్రి నుంచి నువ్వు కంగారు పడ అవసరం లేదు అన్నారు సరే అన్నాము అయ్యగారికి మళ్ళీ ఫోన్ చేశాను అయ్యగారండి ఇట్లా వెళ్ళిపోమంటున్నారు అంటే సరేనమ్మా జాగ్రత్తగా వచ్చేసేయండి అన్నారు అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నారు 3 నెలలు అయినాక వస్తే ఆ రాడ్లు పీకేస్తామమ్మా మళ్ళీ ప్రార్థన చేసిన ప్రార్థన చేస్తా చేస్తానే ఆ రాడ్డు ఇట్లా మావాడు ఊపుతానని వచ్చేసింది ఒక రాడ్డు పక్కలోకి వచ్చింది ఒక రాడ్డు వలాన ఏదో మామూలు చేయను పడినాడు చేదీస్తే ఒక రాడ్డు వచ్చింది ఒక రాజు వాడు స్నానం చేస్తుంటే వచ్చేసింది 4 రాడ్లు మేము ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు వాడు మా చేతిలోనే వచ్చేసింది అమ్మా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం వేరే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇట్లా వచ్చేసినాయి డాక్టర్ అట్లా అంటే మీ పిల్లడు పిల్ల గొప్ప అండి అసలు ఇలా రాడ్లు రావు బయటికి ఆపించేస్తానే వస్తాయి కానీ మీకు అంత దేవుడి చిత్తం అనుకుంటాని ఒక ట్యూబ్ ఇచ్చాడు ఒక మందు ఇలా రాస్తే చాలమ్మా పైపైన ఏం అవసరం లేదని ఒక 2 సార్లు చెయ్యి అలా ఇలా అన్నాడు అమ్మగారికి అయ్యగారికి నేను ఏమి ఇచ్చాను తీసుకుని ఈ గొప్ప సాక్ష్యం దేవుని దీవించినం గాక